welcome back to our channel Mom and Me talks, and it's me Sandhya. Ela unnarandi andaru nenete super ga unnanu and meerandaru kuda super sebi upper undalane korukuntunnanu. Ivalti video lo memu Big Bazaar shopping chesavandi ade share chedam anukuntunnanu. Actually ga last week konni rojulu mem anni paata samanlu avanni teesesam, papers atlantivanni avanni Big Bazaar lo ichcheste exchange ga vallu coupons ichcharamata. Ee coupons endante 31st tho last March 31st toti. So andukani ippudu memu shopping veltunnamu. First aithe nenu mamaya garu kalisi shopping veltunnam anamata. Coupons unnayi kada mamaya garu kuda koncham summer wear emanna teeskuntamu ani annaru. So andukani memu ikkada Tarnaka loni Big Bazaar ku vachesaamu. Actually ga ikkade exchange chesamu. Exchange chesi kuda 1 week avutundi and ippudu shopping vacham anamata. So summer wear kabatti obviously cotton shirts, cotton kurtas lantive chustunnamo, and cotton kurtas lo half kurtas nachutayi mavaya gariki, long kurtas antaga nachavu. So andukane half lo konni white, blue, orange itla konni options unnayi. Andulo obviously white nachindi, so white teeskunnamo. And white e kaakunda itla sky blue ivi kuda unnay anamata, orange ఇలా కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటికన్నా కూడా వైటే బెటర్ అని అనిపించింది. వైట్ కొంచెం మెయింటెనెన్స్ కష్టమే, కాకపోతే వైట్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు అని అనమాట. సో అందుకని కొన్ని అయితే ట్రై చేద్దాము, అసలు వేసుకొని చూసి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకుందాం మావయ్య అని చెప్పాను. జనరల్గా మావయ్య గారు ఎక్కువ షాపింగ్కి రారు, ఎప్పుడైనా షాపింగ్ చేయాలన్నా నేనే తీసుకువెళ్తూ ఉంటాను అనమాట. మావయ్య ఇది కొనుక్కోండి, మావయ్య అది కొనుక్కోండి నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే మావయ్య గారు చాలా తక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో తీసుకెళ్ళినప్పుడల్లా ఇది చూడండి మావయ్య, అది చూడండి మావయ్య అని చెప్పి అన్నీ చూపించి అన్నీ ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా కొన్ని వైట్ టీ షర్ట్, షర్ట్, ఒక ట్రౌజర్ ఇట్లాంటివి, ఒక నైట్ ప్యాంట్ ఇట్లాంటివి అయితే ట్రయల్ చేయడానికి ముందైతే ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయారు. అండ్ మనకేంటంటే మనం చాలాసార్లు తిరుగుతాము వస్తాము, బట్ మావయ్య గారు ఏంటంటే ఎక్కువ రారు కాబట్టి అన్నీ ట్రై చేసి సాటిస్ఫై అనిపిస్తేనే, కంఫర్ట్ అనిపిస్తేనే కొందాము అని చెప్పి అన్నీ ట్రై చేయమని చెప్పి పంపించాను అనమాట. సో బట్టలు అయితే కొన్ని ఫైనలైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ క్యాప్ చూస్తున్నాం అనమాట. సమ్మర్లో క్యాప్ యూజ్ చేస్తారు మావయ్య గారు, సో అందుకని కొన్ని క్యాప్స్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ అందులోనే కొంచెం మరీ వైబ్రెంట్ కలర్ కాకుండా కొంచెం నార్మల్గా ఉండే క్యాప్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంకా కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాము. అండ్ మావయ్య గారు చూసారు ఎక్కడికి వెళ్ళినా వైటే చూస్తుంటారు, సో వైట్ హీ లైక్స్ లాట్ అనమాట. సో ఫైనల్గా అయితే కొన్ని సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. హలో గాయస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ షాపింగ్. షాపింగ్ నుంచి వచ్చేసాము. యాక్చువల్గా షాపింగ్ నుంచి అప్పుడే వచ్చేసాము, మధ్యాహ్నం వెళ్ళాం అనమాట నేను మావయ్య. సో అప్పుడే షాపింగ్ నుంచి వచ్చేసాం. మామయ్యతో వెళ్ళినప్పుడు ఏంటంటే మామయ్యకి ఏవైతే కావాలో అవి మాత్రమే చూసి వస్తాం అనమాట, ఎందుకంటే ఎక్కువసేపు తిరగడం కానీ ఎక్కువసేపు వెయిట్ చేయడం కానీ ఇవన్నీ అంత బాగోవు కదా. సో అందుకని మామయ్యని తీసుకుని వెళ్ళినప్పుడు మామయ్యకి ఏవైతే కావాలి, బట్టలు, క్యాప్స్ ఇట్లాంటివి ఏవైతే కావాలో ఆ కౌంటర్ మటుకు అక్కడంతా చూసేసుకొని బిల్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ తర్వాత వెళ్ళి మిగతా షాపింగ్ చేసుకొచ్చా అనమాట. మన షాపింగ్ అంటే ఇంకెంత టైం పడుతుందో తెలుసు కదండి, సో అందుకని అనమాట. అండ్ ఈ షాపింగ్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని కూపన్స్ ఉన్నాయి, సో ఈ కూపన్స్ కోసం అనమాట. యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది, సో మేము ఓల్డ్ న్యూస్ పేపర్స్ అవి ఇచ్చేస్తే కొన్ని యూజ్ కానివి వస్తువులు, చెత్త చెదారం ఏవైతే ఉంటాయో అవి ఇస్తే మనకు వెయిట్ ప్రకారం కూపన్స్ ఇచ్చారు. బట్ ఈ కూపన్స్ మనం 100% రిడీమ్ చేయలేము అనమాట. మనం తీసుకున్న ప్రోడక్ట్లో 20% ఈ కూపన్స్ ఇవ్వచ్చు, మిగతా 80% క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కూపన్స్ రిడీమ్ చేయడం కోసం కొంచెం షాపింగ్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా మా వారు కొన్ని షర్ట్స్ కావాలన్నారు, సో అందుకని మా వారి కోసం కొన్ని షర్ట్స్ తీసుకున్నాను. ఇదిగోండి ఇదొక షర్ట్, అంటే సమ్మర్ కదా ఇది మంచి కాటన్ షర్ట్, అటు కంప్లీట్ ఫార్మల్ కాదు ఇటు కంప్లీట్ క్యాజువల్ కాదు అన్నట్టుంది. సో దీని ప్రైస్ 750, దీనిలో 20% మాత్రమే మనము కూపన్స్ ఇవ్వాలి, మిగతా 80% క్యాష్ పే చేయాలన్నమాట. సో 750 పైన అంటే దీనిపైన 20% లెస్ చేసుకోండి, 20% లెస్ చేసుకుంటే దీని ప్రైస్, ఇది ప్రైస్ అయితే 750 ఉంది. అండ్ ఇదొక షర్ట్, అండ్ నెక్స్ట్ ఇదొక కుర్తా. సో దిస్ ఈజ్ అ వైట్ కుర్తా, సమ్మర్లో అంటే షార్ట్ కుర్తా అన్నమాట, జస్ట్ ఇక్కడ వరకే ఉంటుంది. సో సమ్మర్లో ఇలాంటి వైట్ కాటన్ కుర్తాస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, క్లాత్ చాలా బాగుంది కాటన్ కాబట్టి బ్రీతబుల్ ఉంటాయి. సో ఇదొకటి బాగా నచ్చింది, సో అందుకని ఇదొకటి తీసుకున్నాము. ఇది 450 రూపీస్ అనమాట. యాక్చువల్గా ఇది సేమ్ మామయ్య గారు కూడా తీసుకున్నారు. యా, సో ఈ కుర్తా మామయ్య గారిది సేమ్ అదే షార్ట్ లెంత్ కుర్తా అనమాట. సో సేమ్ మా హస్బెండ్కి అండ్ మావయ్యకి ఇద్దరికి 2 కుర్తాస్ తీసుకున్నాం, ఈ 450 ఈచ్. సో అందులో యాజ్ యూజువల్ 20% మనం కూపన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొక షర్ట్ ఏంటంటే ఇది ఒకటి, ఈ కలర్ ఒకటి బాగా అనిపించింది. ఎప్పుడు రెగ్యులర్గా మా వారు బ్లూ 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 లైట్ బ్లూ ఆ బ్లూ ఈ బ్లూ డార్క్ బ్లూ ఇవే బ్లూలు, ఎన్ని బ్లూలు షర్ట్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయి. సో ఇదొకటి మంచిగా అనిపించింది నాకు, మరీ అంత పింక్ షేడ్ కాదు ఇటు బ్లూ షేడ్ కాదు అన్నట్టుగా బాగా అనిపించింది. ఈ షర్ట్ 900, ఇది కూడా 20% ఆఫ్ కూపన్స్ ఇచ్చాం కాబట్టి. మామయ్య గారు కుర్తా ఒకటి తీసుకున్నారు కదా, అదే అండ్ ఈ వైట్ షర్ట్ ఒకటి తీసుకున్నారు. మామయ్య గారు లవ్స్ వైట్, వైట్ అంటే చాలా ఇష్టం. వైట్ టీషర్ట్, వైట్ షర్ట్, వైట్ కుర్తా, వైట్ బెడ్షీట్ ఏదైనా సరే చాలా ఇష్టం. ఒకవేళ నేను వైట్ డ్రెస్ వేసుకున్నా సరే వైట్ డ్రెస్ వేసుకుంటే బాగుందమ్మా అని అంటారు, పిల్లలకు కూడా వైట్ డ్రెస్సులు కొనమంటారు. సో వైట్ 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 మామయ్య ఎప్పుడు వైట్ ఇష్టం. సో అలాగే వైట్ షర్ట్ తీసుకున్నారు, హాఫ్ హ్యాండ్స్ది. సో ఇది 750 అనుకుంటా. యా ఇది కూడా 750, దీనిపైన కూడా 20% ఆఫ్. సో ఇది మామయ్య గారు తీసుకున్నారు. అండ్ దీంతో పాటు ఈ క్యాప్ ఒకటి తీసుకున్నారు. సమ్మర్లో క్యాప్ వాడతారు అంటే మామయ్య గారు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, సో సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ యూజ్ చేస్తారన్నమాట. సో ఈ క్యాప్ ఒకటి తీసుకున్నారు. దిస్ ఈజ్ 400 రూపీస్, ఇది బఫెలో బ్రాండ్ది. సో దిస్ ఈజ్ 400. అండ్ మనం తీసుకోకుండా ఉంటామా చెప్పండి, బోల్డన్ ఉన్నా సరే మళ్ళీ తీసుకుంటూనే ఉంటాము. సో ఐ బాట్ దిస్ కుర్తా. సో నేను ఈ కుర్తా తీసుకున్నాను. ఇదేంటంటే ఒక బ్లూ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన ఒక కాటన్ కుర్తా అనమాట. ఇలా లైన్స్ వచ్చినాయి, హ్యాండ్స్కి ఇలా వచ్చి ఇక్కడ ఇలా కొంచెం స్లిట్ వచ్చింది, హ్యాండ్స్ ఇక్కడ వరకు ఎల్బో వరకు అనమాట. సో ఇలా వచ్చింది, మొత్తం ఫ్రంట్ బటన్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ కాదు జస్ట్ బటన్స్ ఉన్నాయి అంతే. సో ఈ కుర్తా ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే 750 రూపీస్ దీని ప్రైస్, బట్ ఇది 40% ఆఫ్లో ఉంది. యాక్చువల్గా ఆఫర్ ఉంది కాబట్టి కొన్నాను అనమాట, 40% ఆఫ్. అండ్ దట్టు మళ్ళీ 20% నేను కూపన్స్ ఇవ్వచ్చు కదా. సో మొత్తం ఇది యాక్చువల్గా 750 ఉన్నా నాకు దీని ప్రైస్ 360 ఏమో పడింది. సో 360 పడింది కాబట్టి ఓకే ఓకే ఇది బాగుంది అని తెచ్చేసుకున్నాను అనమాట. సో నేను అస్సలు ఏం కొనుక్కోను అని అనుకున్నాను, బట్ స్టిల్ ఇది పిలిచింది తీసేసుకున్నా. సో ఈ కుర్తా ఒక్కటే నేను తీసుకున్నాను, నేనేం షాపింగ్ చేయలేదండి, అంత మారిపోయాను చూసారా. సో నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఏం తీసుకున్నాం అంటే, వాళ్ళకి ఎన్ని సాక్స్లు ఉన్నా తక్కువే అనమాట. ఆడుకోవడానికి షూ వేసుకుంటారు, స్కూల్కి షూ వేసుకుంటారు, దానికి సాక్స్ దీనికి సాక్స్ ఇట్లా అన్నీ వేరువేరుగా పెడతా అనమాట. సో అందుకని ఈ 3 ప్యాక్ వస్తాయి కదా, సో ఈ సాక్స్ తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి 3 సాక్స్లు అనమాట. దీనిపైన కూపన్స్ ఆఫర్ వ్యాలిడ్ కావు. సో ఇది 100 రూపీస్ మనం పే చేసే తీసుకోవాలి, అంటే 20% కూపన్స్ ఇస్తాం కదా ఎక్స్చేంజ్ కూపన్స్, అవి వ్యాలిడ్ కాదు. సో వాళ్ళిద్దరికీ సాక్స్లు తీసుకున్నా. అండ్ అలాగే ఒక 3 పెయిర్ ఆఫ్ సాక్సెస్ నేను కూడా తీసుకున్నాను. నేను కూడా వాకింగ్కి వెళ్తుంటా, వర్కౌట్ చేస్తుంటా అప్పుడప్పుడు కాబట్టి, అంటే మంచి రెగ్యులర్గా వర్కౌట్ చేయట్లేదు కానీ వాకింగ్ అయితే చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను 1 ఆఫ్ మై న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట. సో న్యూ ఇయర్ నుంచి నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. అలాగే ఇది మా వారికి, ఆయనకు కూడా సాక్స్లు లేవు. సో ఐ మీన్ సాక్స్లు చాలా యూజ్ చేస్తుంటారు. సో ఆయనకి ఏంటంటే కొంచెం యాంకిల్ లెంత్ కాదు ఫుల్ లెంత్ సాక్స్లు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఆయన కోసం ఈ సాక్స్లు తీసుకున్నా. ఇది 5 ప్యాక్ అనమాట, 180 రూపీస్ 5 ప్యాక్ ఇవి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అని పిల్లలకి బ్యాగులతో పని లేకుండా పోయింది. ఆల్మోస్ట్ 4th క్లాస్లోనూ ఎప్పుడో కొన్న బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అదే వాడారు. 5th 6th మధ్యలో 6th క్లాస్లో స్కూల్కి వెళ్ళినా ఆ బ్యాగే తీసుకువెళ్ళారు. సో ఇప్పుడు నెక్స్ట్ 7th కదా, సో 7th కోసం అని కొత్త బ్యాగ్స్ కొన్నాను. ఇవి ఇవేంటి అమెరికన్ టూరిస్టర్ అనమాట. సో ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఇవి ఫెదర్ వెయిట్ లాగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ 15 kgs వరకు వెయిట్ ఆపగలదు అని చెప్పారు. అంటే 7th క్లాస్ అంటే బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇది కూడా వెయిట్ ఎక్కువ ఆపగలదు. అండ్ పెద్దగానే ఉంది బ్యాగ్ కూడా. అండ్ మెయిన్ బ్యాగ్ అయితే ఎక్కువ వెయిట్ ఉండకూడదు కదా, సో ఇదైతే లైట్ వెయిట్ ఉంది. సో సేమ్ బ్రాండ్లో 2 తీసుకున్నాను, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇవి 1600 ఈచ్, అమెరికన్ టూరిస్టర్వి కదా 1600, బట్ 50% ఆఫ్ ఉంది. సో మనకి 800కి వచ్చింది. అండ్ అలాగే 20% మన కూపన్స్ కూడా ఇవ్వచ్చు కదా, సో ఆ కూపన్ ప్రైస్ కూడా తగ్గుద్ది అనమాట. సో ఇవి ఒక మంచి డీల్ అనిపించింది. సో అందుకని ఇద్దరికి పిల్లలకి కొత్త బ్యాగ్స్ తీసేసుకున్నాను ఫర్ 7th క్లాస్. సో అవి పిల్లలకి. అండ్ పిల్లలకి యోగా క్లాసెస్ జరుగుతుంటాయి అనమాట స్కూల్లో. సో యోగా మ్యాట్ కూడా కావాలి. యాక్చువల్గా ఉన్నది ఒకటే యోగా మ్యాట్, అది ఒకళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, ఇంకొకళ్ళు వేరేది ఏదో తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో అందుకని పిల్లలకి యోగా మ్యాట్స్ కూడా తీసుకున్నాము. సో దిస్ వన్ అనమాట, ఇది ఏంటంటే అర్బన్ యోగా అన్న కంపెనీది. ఎట్లా అంటే అల్ట్రా లైట్ వెయిట్ అనమాట, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, ఫెదర్ వెయిట్లో ఉందనమాట. అంటే పిల్లలు క్యారీ చేసి తీసుకెళ్ళాలి కదా, సో లైట్ వెయిట్ ఉంటే బెటర్ అని చెప్పి ఇది తీసుకున్నాము. ఇది 600, దీనిపైన కూడా మనకు 20% కూపన్స్ ఇవ్వచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇవి సో ఇవి ఇప్పుడు నేను చేసుకొచ్చిన షాపింగ్స్ అనమాట. మామయ్య గారికి అందరినీ కవర్ చేస్తాను చూసారా. మామయ్య గారికి వచ్చేసింది, నాకు వచ్చేసింది. నాకేమొచ్చింది ఓన్లీ వన్ కుర్తా అండ్ కొన్ని సాక్స్. సో నాకు వచ్చినవి మా వారికి చేసా. అండ్ పిల్లలకి న్యూ బ్యాగ్స్, యోగా మ్యాట్, సాక్స్ ఇవన్నీ తీసుకున్నా. అండ్ పిల్లలకి మొన్ననే చాలా బట్టలు తీసుకున్నాను అనమాట. సో అందుకని పిల్లలకి ఏం బట్టలు తీసుకోలేదు. అండ్ దట్ టు బిగ్ బజార్లో ఎస్పెషల్లీ దిస్ తార్నాకా బ్రాంచ్లో బాయ్స్కి చాలా చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళ ఏజ్కి. సో అందుకని నేను ఇక బాయ్స్ అది ఏం చూడలేదు. సో ఐ మీన్ చూసినా ఏమి దొరకలేదు. సో ఇవి ఇప్పుడు చేసుకొచ్చిన షాపింగ్ అనమాట. యాక్చువల్గా ఓకే వాళ్ళు కూపన్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను. బట్ ఓకే ప్రైస్ వైజ్ అంటే ఇవి ఆఫర్లో ఉన్నా లేకపోయినా సరే ప్రైస్ వైజ్ ఇవి ఓకే అని అనిపించింది. సో ఏదో ఆ కూపన్లు ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి ఇంకా వేరే వాళ్ళు బిల్లింగ్ వేస్తున్నారనమాట. వాళ్ళ దగ్గర కూపన్స్ లేవు, మీకు ఎక్స్చేంజ్ కూపన్స్ లేవా, తీసుకోండి తీసుకోండి అని అందరికీ ఇట్లా పంచిపెట్టేసి వచ్చారనమాట. కొన్ని యాక్చువల్గా మార్చ్ 31 వరకు ఈ కూపన్స్ ఇవ్వచ్చు. బట్ ఓన్లీ ఆన్ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాటిపైనే అనమాట. మాల్, ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్ వీటిపైన ఈ కూపన్స్ యాక్సెప్ట్ చేయరు. సో అందుకని ఎవరైతే బట్టలు కొంటున్నారో అక్కడ కౌంటర్ దగ్గర ఎవరి దగ్గర అయితే కూపన్స్ లేవో వాళ్ళకి కొంతమందికి ఇచ్చేసి వచ్చా. ఇద్దరు ఆంటీస్కి ఇచ్చాను, ఒక అంకుల్కి ఇచ్చాను. సో ముగ్గురికి కూపన్స్ కూడా పంచేసి వచ్చాను. ఎందుకంటే నాకు 2000 రూపీస్ కూపన్స్ వచ్చింది. సో నేను ఇదంతా షాపింగ్ చేశాను కదా. ఈ షాపింగ్ చేసినందుకు నాకు బిల్ అరౌండ్ 7000 ఏమో అయింది. అంతేనా? 7 కాదు 6000 సంథింగ్ అలా అయింది. సో నాకు 1200 కూపన్స్ ఇచ్చాను, మిగతా 800 అనమాట. సో అది 1200 రూపీస్ కూపన్స్ ఇచ్చాను నేనైతే. సో అది ఆ కూపన్స్ని వాడుకోవడం కోసం అర్జెంట్గా ఇప్పుడు 6000 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చాను అనమాట. సో దట్స్ టుడేస్ అప్డేట్. సో మొత్తానికి అది అంటే ఇందులో ఏవి వేస్ట్ అయితే ఏమీ కొనలేదు, ఏవైతే అవసరమో అయ్యే కొన్నాను. మా వారికి షర్ట్స్ కావాలి అండ్ మామయ్య గారికి షర్ట్స్ కావాలి కాబట్టి అవి కొన్నా. అండ్ నా కుర్తా కొంచెం బాగా పిలిచింది అందుకని అది కొన్నా. పిల్లలకి బ్యాగ్స్ అవసరం, యోగా మ్యాట్ అవసరం, సాక్స్ అవసరం, అన్నీ అవసరమైనవి కొన్నా, నేనేం వేస్ట్ చేయలేదు. సో అన్నీ కూడా మంచి డీల్లోనే వచ్చినాయి అని అనిపించింది. ఓకే నాట్ బ్యాడ్ అని సో వెంటనే తీసేసుకొని వచ్చేసాం. సో అదనమాట ఇవాళ నేను చేసిన షాపింగ్. సో జస్ట్ ఐడియా కోసం చూపించానమాట. జనరల్గా అక్కడ చాలా ఎక్స్చేంజ్ చేసుకొని చాలా కూపన్స్ తీసుకోవచ్చు. బట్ ఆ కూపన్స్ అన్నీ మనము ఖర్చు పెట్టడం అంటే నా ముంకిన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి ఓన్లీ 20% కదా వాళ్ళు తీసుకునేది. సో ఆల్మోస్ట్ మనం 5 times ఏదైనా వస్తువు, ఏదైనా కూపన్ మనం కంప్లీట్గా రిడీమ్ చేయాలంటే దానికి 5 times వాల్యూ ఉన్న వస్తువు తీసుకోవాలి. సో అంత షాపింగ్ ఏమో. సో అందుకని సో ఓకే ఉన్న వాటికైతే అట్లీస్ట్ 1000 అయితే వాడాం కదా. ఓకే సార్ చాలా హ్యాపీ అని అనుకున్నాము. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంట్గా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో నేనేం కొనుక్కున్నానో ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేద్దామని చూపిస్తాను అనమాట. సో ఓకే మీరు ఇవ్వాలనుకుంటే ఎక్స్చేంజ్లో ఇవ్వచ్చు ఇవన్నీ. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ అంత మొత్తం వాల్యూ రిడీమ్ చేసుకోవడం అయితే నా ముంకిన్. సో అది సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ బిగ్ బజార్ షాపింగ్. సో అదనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.